శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. బాలీవుడ్ లో ఆఫర్ల కోసం ప్రయత్నించే ఔత్సాహిక నటీనటులను బలవంతంగా పోర్న్ వీడియోల్లో నటింపజేశాడన్న ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా వార్తల్లో లేని రాజ్ కుంద్రా మరోసారి హెడ్లైన్స్లోకి ఎక్కారు. రాజ్ కుంద్రాకు చెందిన విలువైన ఆస్తులను శిల్పా శెట్టి పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబైలో ఖరీదైన ప్రదేశాల్లో ఒకటైన జుహూలోని ఓ అపార్ట్మెంట్లో రాజ్ కుంద్రా పేరు మీదున్న 5 ఫ్లాట్లను శిల్ప పేరు మీదకు మార్చినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాట్ల విలువ ఏకంగా 38.5 కోట్లని అంచనా. వీటి రిజిస్ట్రేషన్ కోసమే దాదాపు 2 కోట్లు ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికిప్పుడు రాజ్ కుంద్రా తన పేరు మీదున్న ఆస్తులను శిల్పా శెట్టికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ జంట విడాకులు తీసుకోనుందని, అందుకే ఆస్తుల పంపకం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.